శాంతి. భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞాన మురళిని ఇప్పుడు మనం విందాం. ఇవాల్టి తారీఖు 19 జులై 2021. మురళి యొక్క సారం, మధురమైన పిల్లలారా, జీవించి ఉండే ఈ శరీరము నుండి వేరైపోండి. అశరీరులై తండ్రిని స్మృతి చేయండి. దీనినే డెడ్ సైలెన్స్, సంపూర్ణ శాంతి అని అంటారు. ప్రశ్న, పిల్లలైన మీరిప్పుడు మీ పునాదిని దృఢంగా చేసుకుంటున్నారు, దృఢత ఏ ఆధారంతో వస్తుంది? జవాబు, పవిత్రత ఆధారంతో. ఆత్మ ఎంతెంత పవిత్రంగా అనగా సత్యమైన బంగారుగా అవుతూ ఉంటుందో అంత దృఢత వస్తూ ఉంటుంది. అర్థకల్పము ఈ పునాదిని ఎవరూ కదిలించలేనంత దృఢంగా తండ్రి స్వరాజ్య పునాదిని వేస్తున్నారు. మీ రాజ్యాన్ని ఎవరు లాక్కోలేరు. పాట, ఓం నమ శివాయ. అచ్చా మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ప్రియాతి ప్రియమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పవిత్రతా పునాదిని ఇప్పటి నుండే దృఢంగా చేసుకోండి. ఎలాగైతే తండ్రి పతిత పావనుడో అలా తండ్రి సమానం పావనంగా అవ్వాలి. రెండో పాయింట్, మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి. ఎంత సాధ్యమవుతుందో అంత దేహాభిమానము వదిలి ఆత్మాభిమానులుగా ఉండాలి. డెడ్ సైలెన్స్ అనగా అశరీరిగా ఉండే అభ్యాసము చేయాలి. వరదానము, అనాది ఆది స్వరూప స్మృతి ద్వారా నిర్బంధనులుగా అయ్యి ఇతరులను నిర్బంధనులుగా చేసే మరజీవాభవ. వివరణ, ఎలాగైతే లోనుగా తీసుకుంటాడో, బంధనంలోకి రాడో, అలా మీరు మరజీవా జన్మ తీసుకున్న పిల్లలు. శరీరాలు, సంస్కారాలు, స్వభావ బంధనాల నుండి ముక్తులుగా అవ్వండి. ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే అలా మీ సంస్కారాన్ని తయారు చేసుకోండి. ఎలాగైతే తండ్రి నిర్బంధనులుగా ఉన్నారో అలా నిర్బంధనులుగా అవ్వండి. మూలవతనము యొక్క స్థితిలో స్థితమైన తర్వాత క్రిందకు రండి. మీ అనాది ఆది స్వరూప స్మృతిలో ఉండండి. అవతరించిన ఆత్మనని భావించి కర్మ చేసే ఇతరులను కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. స్లోగన్, స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా చేసుకోవడమే మనస సేవ. ఇది భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞాన మురళి. ఓం శాంతి.